మీడియాకు నమస్కారం. నా పేరు బి దీపక్ కుమార్, మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అంబేద్కర్ వాదుల మహాగర్జన ఇందిరా పార్కులో జరపడానికి ముఖ్య కారణం, గత 13వ తేదీ పోయిన నెల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో విధ్వంసం చేసి చెత్తకుప్పలో పడేశారు. మరి దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్వర్యం చేస్తూ, మరి ఈరోజు కనీసం తాను దా విగ్రహం మీద స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈరోజు కేసీఆర్ ఉండేవారని చెప్పేసి ఈ సందర్భంగా మేము నిలదీస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారమే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారు. ఒకవేళ ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అంబేద్కర్ స్ఫూర్తికి ఆర్టికల్ 3కి కట్టుబడి ఈరోజు తెలంగాణను సాధించుకున్నారు. మరి అంబేద్కర్ ఒకవేళ ఆర్టికల్ 3 రాయకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. అందుకని చెప్పేసి మరి ఏమాత్రం గౌరవం ఉన్నా కేసీఆర్ గారు వెంటనే స్పందించి అక్కడ కంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మరి మేము దానికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే త్వరలోనే మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ముఖ్యంగా మరి ఈరోజు మరి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయన యొక్క జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు ఆయనను ఒక దేవుడిగా కొలుస్తూ ఉంటే, మరి కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ మాత్రం ఒక్కడే అంబేద్కర్ను విస్మరిస్తున్నారు. మరి కేసీఆర్ గారు వివిధ వర్గాలకు సంబంధించి ఈరోజు గాంధీజీకి పూలమాలలు వేస్తారు, ఇంకొకరికి పూలమాల, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల వేయకపోవడం అది యువ జాతికి అది చాలా విచారించినటువంటి అంశం కాబట్టి, అంటే అంబేద్కర్ అంటే గౌరవం లేదా, అంబేద్కర్ అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు? మేము ఈ సందర్భంగా కేసీఆర్ని ప్రశ్నిస్తున్నాం, మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు కించపరుస్తున్నారు? యువ జాతిని మీరు అవమానపరుస్తున్నారు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పే వరకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేసే వరకు మేము ఈ కార్యక్రమాలు కార్యాచరణ ప్రకటిస్తూనే ఉంటాం. మేము తప్పకుండా ఈ యొక్క విషయంపైన ఎడకాడుగు వేసేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.